చీపురుపల్లి మండలం పెదనడపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద ఎంపీపీ ఇప్పిలి అనంతం జెడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల మేలు కొరకు గతముల కంటే మెరుగ్గా ఏ గ్రేడ్ ధాన్యం బస్తా 1960 రూపాయలు మరియు రెండవ రకం బస్తా 1940 రూపాయలకు రైతుల నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దన్నాన జనార్దన్, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కోరాడ నారాయణరావు, మండల ఏడి వేణుగోపాల్, ఇటకర్లపల్లి సర్పంచ్ మీసాల వెంకటరమణ, పెదనడపల్లి సొసైటీ అధ్యక్షులు పిసిని శ్రీను, ప్రభత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.